కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. అయితే ఇప్పుడు సినిమాలు అనే వాటికి ఒక సెన్సార్ బోర్డ్ అనేది ఉంది. సెన్సార్ బోర్డ్ ఎవరినైనా సరే, అంటే అడల్టరీ ఫిల్మ్గా అనిపించినా కూడా ఆ సీన్స్ని కట్ చేయిస్తుంది. ఎవరినైనా కించపరిచేటట్టున్నా, ఉద్రేకపరిచేటట్టున్నా కూడా సెన్సరీ బోర్డ్ లిమిట్స్ పెడుతుంది సినిమాలకి. సో ఆ సెన్సరీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా సినిమాని బ్యాన్ చేయాలి అని మధ్యకాలంలో చాలా చూస్తున్నాము వేరు వేరు కారణాలతో. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనకి ఈ సినిమాకి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఒకటే అంది. సినిమాలకి ముందైతే సెన్సరీ బోర్డు ఉంది, సో అది చూసుకుంటుంది ఇక్కడ వరకు తీసుకురాకండి అన్నట్టుగా. సో అసలు ఈ సెన్సార్ బోర్డుని సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? బికాజ్ అంటే నెంబర్ వన్, ఇది సీరియస్ ఇష్యూ అని వీళ్ళందరికీ అనిపించింది. ఎవరికైతే అభ్యంతరం ఉందో వాళ్ళకి అది సీరియస్నెస్గా అనిపించింది. సెన్సార్కి దాంట్లో అశ్లీలత, అసభ్యత ఇట్లాంటి ఏం కనబడలేదేమో. వాళ్ళ రూల్స్కి ఆ సినిమా మాత్రం ఎక్కడ యాంటీగా లేనట్టు అనిపించి ఉండొచ్చు. సో దే గేవ్ సెన్సార్ సర్టిఫికేట్, యూ కెన్ రిలీజ్ ద మూవీ అన్నట్లుగా. కాకపోతే ఇక్కడ వీళ్ళకు ఉన్న అభ్యంతరాలు రెండే. ఫస్ట్, కేరళ ఇస్లామిక్ స్టేట్గా మారిపోతుంది అనేది బాగా హైలైట్ అయింది. అండ్ అలాగే ఆ ముఖ్యమంత్రి, అండ్ వీళ్ళు కూడా సబ్టైటిల్స్లో వేశారు, ఇంతకుముందు పాత ముఖ్యమంత్రి అలా చెప్పాడు. ఒక ఆయన చెప్పాడు అంతకుముందు 2000, ఆ ముఖ్యమంత్రి ఏం చెప్పాడంటే రానున్న రోజుల్లో కేరళ ఒక ఇస్లామిక్ స్టేట్గా మారిపోతుంది అన్నట్లుగా ఆయన చెప్పినట్టుగా వ్యాఖ్యలను వీళ్ళు ధృవీకరించారు, స్టాంప్ వేసి చెప్పేశారు అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే మాజీ ముఖ్యమంత్రి అనే పదం తీసుకోవడం, అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా ద బిఫోర్ చీఫ్ మినిస్టర్ అని అదే తీసుకుని చేశారు చెప్పేశారు. నువ్వు కాదు, కానీ ఈ చీఫ్ మినిస్టర్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారులే. ఆయన కూడా ఓకే, గట్టిగానే ఉన్నాడు. సో ఏంటంటే పాత ఆయన అన్నట్టు గట్టిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఇది నిజంగా జరిగింది, 2018-2019 ఇయర్లో జరిగింది, ఇట్లా ఉంది, అలా ఉంది, ఇట్లాంటివన్నీ వీళ్ళు స్ట్రాంగ్గా చెప్పి ఇట్స్ ఎ రియల్ స్టోరీ అని ఎప్పుడైతే చెప్పారో దాని మీద నిజంగా జరిగింది ఇది అని దే వాంట్ టు ప్రొజెక్ట్ సంథింగ్. ట్రైలర్లో చూస్తేనేమో అన్ని కొత్త కొత్త విషయాలు ఉన్నాయి. వీళ్ళ క్వశ్చన్స్ నిజంగా జరిగితే వై 32,000 మందిలో అట్లీస్ట్ 32 కేసులు వచ్చినా సరే చెప్పండి, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం, ఒకటన్నా ప్రూవ్ చేయండి అని పీపుల్ దే ఆర్ ఆస్కింగ్. వీళ్ళేమో సినిమా చూడండి అంటున్నారు, వీళ్ళు ఆన్సర్స్ ఇవ్వట్లేదు యాక్చువల్గా. సో ఏదైనా సరే సినిమా రిలీజ్ అయితే కానీ మనకి ఆన్సర్స్ రావు, అసలు అందులో ఏం చెప్పారు అనేది తెలియదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇప్పుడు ది కేరళ స్టోరీ వచ్చింది. మన హిందూ దేశం ఏదైతే ఉందో, భారతదేశం, విచ్ ఇస్ వెరీ సెన్సిటివ్, ముఖ్యంగా ఇటువంటి విషయాలకు వచ్చేసరికి అన్స్పోకెన్ అన్రిటన్ లాస్ ఎన్నో ఉన్నాయి మనకి. సో వరుసగా ఇలాంటి సినిమాలు రావటం అనేది నిజంగా మన భారతదేశ పొలిటికల్ ఆస్పెక్ట్లో కానివ్వండి, పీస్ఫుల్ ఆస్పెక్ట్లో కానివ్వండి, సినిమాలు ప్రజలను ప్రభావితం చేయమని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఇలా వరుసగా రావటం వల్ల ఆ సినిమాల ప్రభావం మన దేశ కాలమాన పరిస్థితులపై పడే అవకాశం ఉందా? ఎప్పుడూ లేదు. సినిమా అంటే ఈజీ టార్గెట్ మూవీ అండి చాలామందికి. సినిమాలు చూసి చెడిపోతున్నాడు, సినిమాలు చూసి ఇలా చేస్తాడు, సినిమాలు చూసి అలా చేస్తున్నాడు. ఈజీ టార్గెట్ సినిమా ఉంటుంది. సీ, ఒక పిల్లోడు రూమ్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఆ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళే దారిలో 100 పాన్ షాపులు ఉంటాయి, 100 మంది సిగరెట్లు తాగే వాళ్ళని చూస్తాడు. వాడు ఎప్పుడైనా ఇంట్లో సిగరెట్ తాగుతూ తల్లికి దొరికితే 4 తల్లి సినిమాలు చూసి విడిచిపోయాడు అంటుంది. వాడు సినిమా చూశాడో లేదో కూడా ఇప్పుడు క్లారిటీ ఉండదు. సీరియస్లీ పీపుల్ అంటే ఈజీ టార్గెట్ అయిపోయింది మూవీస్ అనేది. సినిమాల వల్లే సమాజం చెడిపోతే ఎప్పుడూ ఉండదు. ఇది ఎన్ని రోజులు మాట్లాడుకున్నా అది అలాగే ఉంటుంది. వాళ్ళు వాదిస్తూనే ఉంటారు, మేము కూడా ఖండిస్తూనే ఉంటాం. నెవర్ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇంకా చెప్పాలి, సరే సినిమాల వల్ల సమాజం చెడిపోతుంది, నిజంగా జరిగినది వాటిని తీసుకొని సినిమాలు చేసినప్పుడు ఏమంటారు, యథార్థ గాథ బేస్ చేసుకొని సినిమాలు వస్తాయి. మరి సమాజం వల్ల కూడా సినిమా చెడిపోవాలిగా బేసిక్గా. అట్లాంటిది ఏమీ ఉండదు. ఆ థియరీ ఈజ్ రాంగ్ థియరీ అది. బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట కూడా ప్రేమించుకుంటారు ఇద్దరు, సినిమా చూసిన అలా ప్రేమించుకోవాలి అనుకుంటారు. బయట కూడా క్రిమినల్ అనేవాడు హత్యలు చేయాలని అనుకుంటాడు, ఓ సినిమా చూసిన తర్వాత ఇలా చేస్తే బాగుండు అనుకుంటాడు. అంటే ఇవి ఉంటాయి. అండ్ కొంతమంది కొట్లాడుకున్నా, కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ చేయించుకున్నా, వాకింగ్ స్టైల్ తీసుకున్నా, మాటలు కూడా ఈవెన్
అల్లు అర్జున్ డైలాగ్స్ దేవుడా అన్నప్పుడు అందరూ అదే వాడారు. ఇప్పుడు తగ్గేదేలే అంటే అందరూ అదే వాడుతున్నారు. సో అంటే ఇట్లా ఒక చిన్న ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ సమాజం మొత్తం చెడిపోవడానికి కారణం సినిమా అంటే మాత్రం దట్స్ రాంగ్. రేపులు అయ్యేది సినిమా వల్లే, ఈ మర్డర్లు జరిగే సినిమా వల్లే అనేది చెప్పొచ్చు. అండ్ మొన్న కూడా నిహారిక మర్డర్ కేసు అయినప్పుడు కూడా ఆ అబ్బాయి ఎలా చేశామంటే విక్రమ్ సినిమా చూసి ప్లాన్ చేసే అన్నాడు. కానీ ఆ ప్లానింగ్ అంతా విక్రమ్ సినిమాలో లేదు బేసిక్. అట్లా అది ఉంటుంది. బట్ దాన్ని ఎప్పుడు కూడా ఒక మెయిన్ ఆన్సర్ లాగా తీసుకోకూడదు. పీపుల్ వాళ్ళకి అలవాటు అయిపోయింది సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఇంకా సినిమా ఒక చెప్పాలంటే సినిమా ఒక 2 గంటలు ఉంటుంది, ఎప్పుడెప్పుడో వస్తాయి, చేతుల్లోనే చాలా ఉన్నాయి. సినిమాకు మించి సినిమాలు చూడవచ్చు దీంట్లో, దానివల్ల చెడిపోరు. అండ్ ఇంకోటి గేమ్స్ ఆడతారు చాలామంది. గేమ్స్ ఇంకా హై టెక్నాలజీ గేమ్స్ వచ్చాయి, అన్నీ నరకడమే. అసలు ఏది తీసుకున్నా తలలు ఇలా నరకేయడం, బ్లడ్ కూడా వస్తుంటే అందరిని గుద్దుకుంటూ గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. ఇవన్నీ మరి వాటిని చూసి నేర్చుకోరా మనుషులు? ఓన్లీ సినిమాల వల్లే. సినిమాకి ఇంకా సెన్సార్ బోర్డు ఉందని వాటికి లేవు. సో అట్లా ఏం లేదు, సినిమా చూసి ఎవరు చెడిపోరు. సో ఇప్పుడు ది కేరళ స్టోరీ రిలీజ్ అవుతుంది, ఐ థింక్ May 5th అనుకుంటాను. సో ఆ సమయంలో మనకి చాలా గొడవలు కానీ ఏమన్నా జరిగే ఇది ఉంటుందా? అది అసలు సినిమా తర్వాత ఏం జరగబోతుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా? అసలు రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలామంది డౌట్ఫుల్ క్రియేట్ చేస్తారు. బట్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, వీళ్ళు సెన్సార్ మీద కేసు పెట్టు కోర్టుకు వెళ్ళాలి. ఈ లోపు రిలీజ్ అయిపోతుంది. వాళ్ళు ఏమన్నా స్టే విధించండి, దీని మీద అభ్యంతరాలు ఉన్నాయంటే మేబీ లేట్ అవ్వచ్చేమో. మూవీ అయితే ఎట్టకేళ్ళకి 100% రిలీజ్ అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ గొడవలు అవ్వచ్చా అదవచ్చు ఇది అవ్వచ్చా అంటే గొడవలేమో, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిట్యువేషన్లో ఎట్లా ఉందంటే హిందూ వర్సెస్ ముస్లిం గొడవలు అయితే కొంచెం ఈ అవకాశం అయితే కనపడుతుంది. బట్ ఆ గొడవల కారణం మాత్రం సినిమా కాదు, మాత్రం అర్థం అంటే వీళ్ళు అర్థం చేసుకునే తీరుని బట్టి ఉంటుంది. అయితే విజ్ఞాన్ గారు, ఇప్పుడు ఇలా ఇదంతా పర్టికులర్గా మీరు చెప్పిందంతా విన్నాక కానివ్వండి, మనం కాశ్మీర్ ఫైల్స్ తీసుకున్న ఇది తీసుకున్న ఒక నిజ జీవిత కథను తీసుకున్నా కూడా ఆ డైరెక్టర్ దానిని ఎలా అర్థం చేసుకున్నాడో ఆ కథని అలాగే ప్రజెంట్ చేస్తాడు. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఇది కేవలం డైరెక్టర్ పర్సెప్షన్ మాత్రమే అని ఒక వార్నింగ్ సైన్ వేయటం ఇంపార్టెంట్ ఏమో. ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. మనం కూడా మన యూట్యూబ్ ఛానల్స్కి కూడా చాలామంది ఇప్పుడు గెస్ట్లు వచ్చి ఏది పడితే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా స్టార్టింగ్ ఇది ఆయన చెప్పినది ఆయన వారికి మాత్రమే, ఛానల్కి ఎలాంటి సంబంధం లేదని వేసుకుంటాము. ఇది మంచి క్వశ్చన్. ఇది ఈ సినిమా మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీశాను, అంతేగాని నా ఉద్దేశం వేరేదేం కాదని వేసుకున్న డిస్క్లైమర్ అనేది ఉంటే బెటర్. చాలా వరకు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ మనం అవాయిడ్ చేయొచ్చు కదా. ఆయన అనుకున్నాడు అంటే ఆయన తీసాడు, మీకు నచ్చితే చూడండి, లేదా ఆయనతో విభేదించండి అనుకుంటారే తప్ప. యా, బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే నా మోటివ్ అని చెప్పలా, రియల్ స్టోరీ అని వేసేసారు. అక్కడ జరిగింది నేను చూసి అమ్మాయి చెప్పేస్తుంది, అర్ధా శర్మ అవును జరిగింది ఇది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది అమ్మాయి. ఏదో తన దగ్గర ఉండి చూసినలాగా చెప్పేస్తుంది. అఫ్ కోర్స్ అంటే అంత ఓన్ చేసుకొని పాత్ర చేసి ఉండొచ్చేమో, బట్ షీఈ్ ఆల్సో టెల్లింగ్ ద సేమ్ స్టోరీ. బట్ చూడాలి, మీరు అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది వ్యాలిడ్, బట్ ఇక్కడ జరగల యాక్చువల్లీ. రియల్ స్టోరీ అని ముద్రేసి మరీ చెప్పారు. అవును. సో రియల్ స్టోరీ అయినా చూసింది వేరు విన్నది వేరు, చూసినా విన్నా కూడా ఒక్కొక్కసారి అందులో చేంజెస్ ఉండొచ్చు. ఏముంది ఏంటి అనేది మనకి ది కేరళ స్టోరీ మూవీ చూస్తే కానీ అర్థం కాదు. సో డెఫినెట్గా మనం సినిమా చూద్దాం. సినిమా చూసిన తర్వాత విల్ మీట్ వన్స్ అగైన్. ఈలోపు నిజంగానే మీరు ది కేరళ స్టోరీ టీజర్ ట్రైలర్ చూసి ఉంటే మీరు అసలు ఆ సినిమా టీజర్ చూసినప్పుడు ఏమనుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ విజ్ఞాన్ గారు చాలా సొఫిస్టికేటెడ్గా మీరు ఈరోజు ఆ టీజర్ గురించి కానివ్వండి, ట్రైలర్ గురించి కానివ్వండి చాలా మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.